నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నటుడు విజయ్ జోసెఫ్ తన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగంని ప్రకటించిన నెల రోజుల తర్వాత పార్టీ మొదటి బహిరంగ సభను నిర్వహించారు ఈ సభలో నటుడు విజయ్ ఆవేశంగా పలు అంశాలపై స్పందించారు బీజేపీ తన పార్టీకి సైద్ధాంతిక ప్రత్యర్థి అని డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని అన్నారు సమాజంలో విభజనలు సృష్టిస్తున్న సమూహం ఒకటి ఉంది ఆ విభజనలు సృష్టించే వారే మనకు మొదటి శత్రువని విజయ్ అన్నారు ద్రావిడ బావా జాలాన్ని సమర్థిస్తున్నామని చెప్పుకుంటూ తమిళనాడును కుటుంబ వ్యాపారంగా దోచుకుంటున్న వారు మా తదుపరి ప్రత్యర్థులన్నారు విజయ్ ద్రావిడ ఐకాన్ పెరియార్ మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ బిఆర్ అంబేద్కర్ రాణివేలు నాచియార్ అంజలి అమ్మల్ వారసత్వాలను అనుసరిస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు తమ పార్టీకి ప్రధాన శత్రువులు అవినీతి మతోన్మాదమని ద్రవిడ ముసుగులో డిఎంకే ప్రజలను మభ్యపెడుతుందని డిఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పించారు రాజీ ధోరణులకు తాము పూర్తి వ్యతిరేకమని తమిళనాడు రాజకీయ ముఖ చిత్రానికి గుణాత్మక మార్పు అవసరమన్నారు విజయ్ తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని సామాజిక నిబద్ధతతో రాజకీయాల్లో అడుగు పెట్టానన్నారు రాజకీయాలు అంటే తనకు ఎలాంటి భయం లేదన్నారు విజయ్ టీవీకే పార్టీ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లోనూ పోటీ చేస్తుందని విజయ్ ఈ సభలో ప్రకటించారు తమతో కలిసి వచ్చే పార్టీలకు ఆహ్వానం పలుకుతామని ఇతర పార్టీలతో అధికారం పంచుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని అన్నారు ఏ ఇతర రాజకీయ పార్టీకి ముసుగు పార్టీలా టీవీకే వ్యవహరించబోదని విజయ్ తేల్చి చెప్పారు తమిళనాడు రాజకీయాల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని ఇంతకు ముందు పరీక్షించుకున్నారు కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు రాజకీయాల్లో రావాలనుకునే సినీ తారలకు తమిళనాడు రాజకీయాలు ఒక స్ఫూర్తి కొందరిని తమిళ ప్రజలు ఏకంగా ముఖ్యమంత్రులను చేస్తే మరికొందరిని కనీసం ఎమ్మెల్యేలుగా కూడా చేయలేదు స్టార్ హీరో కమల్ హాసన్ ఆరు సంవత్సరాల క్రితం తన మక్కల్ మయం ని ప్రారంభించారు అయితే కమల్ హాసన్ అనుకున్నట్లుగా ఆయన పార్టీ ప్రదర్శనే లేదు అంతకు ముందు దివంగత విజయకాంత్ రెండు వేల ఐదులో సొంత పార్టీని ప్రారంభించి విజయాన్ని రుచి చూశారు సూపర్ స్టార్ రజనీకాంత్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆరోగ్య కారణాలతో వెనక్కి తగ్గారు తమిళనాడు రాజకీయాల్లోనే కాదు దేశంలోనే సినిమా స్టార్ నుండి ముఖ్యమంత్రి అయిన చరిత్రను సృష్టించింది ఎంజి రామచంద్రన్ ఆయన పంతొమ్మిది వందల ఏడు నుండి ఎనభై ఏడులో ఆయన మరణించే వరకు తమిళనాడు రాష్ట్రాన్ని పాలించారు అలనాటి నటి దివంగత జే జయలలిత కూడా ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రజల ఆశీస్సులను అందుకున్నారు ఆమెను అమ్మగా కొలిచారు తమిళ జనం ఇక క్రౌడ్ పుల్లర్గా నెంబర్ వన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ జోసెఫ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తమిళ ఓటర్లు త్వరలోనే నిర్ణయించబోతున్నారు